తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత జిట్ట బాలకృష్ణారెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం నుండి పనిచేశారు జిట్ట. తెలంగాణ యువజన సంఘాల సమైక్యను ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని గ్రామాల్లో తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించారు. 2009 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో విభేదించిన జిట్ట బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత బీజేపీలోకి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు జిట్ట బాలకృష్ణారెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆస్తులను అమ్మి ఉద్యమాన్ని నడిపించిన నేతగా గుర్తింపు ఉంది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిట్ట స్వగ్రామం మగ్గంపల్లిలోని ఫార్మా హౌస్లో జిట్ట అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.